ప్రవాహంలో ప్రయాణం ఆరవ భాగం గదిలో పడుకున్నారు తల్లి కూతుళ్ళు కుముదిని ఎప్పుడు నిద్రపోయింది కల్పనకెంతకు నిద్రపట్టడం లేదు పౌర్ణమి వెన్నెల మిడిసిపడుతోంది కిటికీ నుండి వచ్చే వెన్నెల కుముదిని మెడవరకు పడుతోంది తెల్లటి ఆ నుదుటి మీద ఎర్రటి కుంకుమ బోసిగా తెల్లగా ఉన్న మెడలో పచ్చటి పసుపుతాడు తళతళ వేలాడే మంగళసూత్రాలు ఆ పెద్ద జుట్టుకు అందమైన ముడి పక్కగా ఒక తెల్ల గులాబీ నిద్రలో అటు నుండి ఇటు తిరిగి పడుకుంది కుముదిని సర్దుకుని పడుకుంది కల్పన చిన్ని నిద్రపోలేదామ్మా కళ్ళు తెరుస్తూ అంది కుముదిని మాట్లాడకుండా పడుకుంది కల్పన మాట్లాడితే చిక్కు మౌనంగా అటు తిరిగి పడుకుంది కుముదిని తెల్లగా సన్నగా తాజా తెల్ల గులాబీలా ఉంది ఆ ముఖం అమ్మా నీకు నిద్రలో కూడా నవ్వే రోజులు వస్తాయమ్మా తప్పకుండా వస్తాయి రాజేష్ అన్నట్లు రాజభూషణ్ తన తండ్రైతే తనెంత అదృష్టవంతురాలు వారే తన తండ్రి వారే అమ్మకి తగిన భర్త స్వామి ఎలా కలుపుతావో మా ప్రయత్నం సాఫీగా జరిగేట్టు చూడు తండ్రి మనసులోనే నమస్కరించింది ఆ దేవుడికి ఆ దేవుడితో పాటు నా దేవుడికి కూడా అనుకుంటూ రాజేష్కు మనసులోనే నమస్కరించింది రాజేష్కు నేనంతగా నచ్చానా బుగ్గలు ఎర్రబడి కందినట్లు అనిపించింది తనకు తనకే రాజేష్తో జరిగిన సంభాషణంతా గుర్తొచ్చింది రాజా నా బాధలో పాలు పంచుకునే నీకు విలువగా ఏమివ్వగలను రాణి రాణి అతని పిలిపే వినిపించసాగింది గుసగుసగా అలాగే కళ్ళు మూసుకుంది ఏమిటే చిన్న నిద్ర రావటం లేదా లేదమ్మా ఇప్పుడే లేచాను అంటూ ముసుగు పెట్టింది చిన్ని పెళ్లి చేస్తావా నాకు ఎవరితో ఎవరితో తల్లి ఇప్పుడు నాకు తక్కువైంది అదొక్కటే మనసులోనే కుమిలిపోయింది ఆ తల్లి హృదయం కళ్ళు మూసుకుని పడుకుంది నిస్సత్తువుగా వదిన మా అన్నయ్య వచ్చాడు దూరంగా ఏదో చుట్టరిక ముందట మధ్యాహ్నం ఈశ్వరి చెబుతుంటే గబుక్కున నారాయణ గుర్తొచ్చాడు తనకంత అదృష్టమా ఏమని కాలు పెట్టానో వారిని చంపుకున్నాను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పెళ్ళి చిన్ని ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను నేను రోజు దేవుడితో మొరపెట్టుకునేది అదే తల్లి నా బిడ్డకు మంచి భర్త రావాలని వచ్చే జన్మలో ఈ బంగారు తల్లిని నా కడుపున పడేయవద్దని చిన్ని ఎంత పిచ్చి పిల్లవే నువ్వు పెళ్లి చేసుకుని నా భర్తను మోసం చేయగలనా ఇందులో మోసం ఏముందమ్మా అయినా ఎదుట కనబడే వారితోనే మోసాలు చేస్తుంటే ఇక కనబడిన వారితో ఏముందమ్మా అయినా నువ్వేం తప్పు చేస్తున్నావు మగవారు భార్య చనిపోగానే పెళ్లి చేసుకోవటం లేదు వాళ్ళు నీ ఎంత ఏజ్లో పెళ్లి చేసుకోవటం లేదు పిల్లల కోసం ఆపై ప్రేమ కోసం భార్యను చేసుకుంటారు అదే పిల్లల కోసం ఆమె తండ్రి ప్రేమ ఇవ్వటానికి ఎందుకు చేసుకోకూడదు అమ్మా నీ వెనక నేనున్నాను అడుగులు ధైర్యంగా వేయి మిగతా ఏడడుగులు నేను నడిపిస్తాను నువ్వు తప్పకుండా చేసుకోవాలి లేదమ్మా నేను చేసుకోలేను నన్నేమీ అడగకు నాకేమీ చెప్పకు నువ్వు చేసుకోవాల్సిందే లేదు చిన్ని నేను చేసుకోలేను గట్టిగా అరిచింది అమ్మా అమ్మా ఏదైనా కలొచ్చిందా ఏమిటమ్మా అలా వణికిపోతున్నావు భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగింది కల్పన రెండు నిమిషాల తర్వాత తేరుకుంది కుమిదిని అవునమ్మా ఏదో కలవచ్చింది నువ్వు పడుకో చిన్ని ఆహా ఇక్కడ వద్దు ఇలా నా పక్కన పడుకో అదేమిటమ్మా ఇంత చెమటలు పట్టాయి మంచినీళ్ళు ఇవ్వనా ఏమీ వద్దమ్మా ఇలా నా దగ్గర పడుకో పక్కనే పడుకున్న కల్పనకు మరీ దగ్గర తీసుకుని పడుకుంది కల్పన ఎన్నో రోజుల తర్వాత నిద్రపోయింది తృప్తిగా ఆ కాసేపు అప్పటి నుండి కుముదినికి నిద్ర పట్టలేదు అన్ని ఆలోచనలే డాడీ ఈరోజు మీకు కోర్టు లేదా ఈరోజు వెళ్ళనమ్మా గంటసేపటి నుండి మాట్లాడుతున్నాడు రాజభూషణ్ రామచంద్రరావు గారు మంజు కాలేజీకి రావా అంటూ వచ్చింది కల్పన గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ డాడీ వింతగా చూశాడు ఆమె కేసి గుడ్ మార్నింగ్ డాడీ అన్నారు రాజభూషణ్ గుడ్ మార్నింగ్ భేటీ అన్నారు రాజభూషణ్ కల్పన మనసు పురివిప్పిన నెమలిలా అయింది ఇంకా వింతగా చూస్తున్న లాయర్ గారి పక్కనే కూర్చొని మెట్ల వైపు చూసింది మెట్ల మీద నిలబడిన రాజేష్ కన్ను కొట్టాడు రాజభూషణ్ చూశారది తడబడ్డాడు రాజేష్ పదచిన్ని అంటూ వచ్చింది మంజు పుస్తకాల బ్యాగ్తో లాయర్ గారు బయట ఎవరో పిలిచారు వన్ మినిట్ బావగారు ఇప్పుడే వస్తా అంటూ బయట గదిలోకి వెళ్లారు లాయర్ గారు పైకి వెళ్లబోయే రాజేష్ ఆగిపోయాడు రాజభూషణ్ పిలవటంతో వచ్చి సోఫాలో కూర్చున్నాడు రాజేష్ రాజా నేనొక విషయం అడగనా గంభీరంగా అడిగాడు మీరు అడగబోయేది నాకు తెలుసు సార్ నేను కల్పనను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మరి మంజు లాయర్ గారు గంటసేపటి నుండి మాట్లాడేది మంజు రాజేష్ల పెళ్ళి గురించే మంజు నాకు చెల్లెల్లాంటిది సార్ అలాగా మర ఆలస్యం ఎందుకు చెప్పమంటారా దూరంగా చూస్తూ అన్నాడు రాజేష్ చెప్పు ముందుకు వంగుతూ అడిగాడు ఆహా చెప్పలేను సార్ అంటూ లేచి పైకి వెళ్ళాడు అలాగే కూర్చుండిపోయాడు రాజభూషణ్ ఎందుకు చెప్పలేవు లాయర్ గారు వచ్చి మళ్ళీ కూర్చున్నారు బావగారు మనం ఎక్కడున్నాం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం ఏమిటి అన్నయ్య గారిని బోర్ కొట్టిస్తున్నారు మీ లాయర్ బురను కాసేపు భద్రపరిచి రండి బాబు అంటూ కాఫీ కప్పులు అందించింది ఇద్దరికీ ఈశ్వరి ఇదిగో ఈశ్వరి ఎవరికి వారే గొప్ప అంతేగాని మీ అన్నయ్య గారంతా గొప్పవారు ఎవ్వరూ లేరని మాట్లాడడం చాలా పొరపాటు పోనీలే అన్నయ్య వీరు గొప్పవారేనట ఒప్పుకుందామా నవ్వుతూ తల ఊపాడు రాజభూషణ్ సరే ఈసారికి సర్టిఫికెట్ ఇచ్చాం ఈశ్వరి మాటలకి నవ్వారిద్దరు సార్ జీప్ రెడీ అంటూ వచ్చాడు డ్రైవర్ ఫైవ్ మినిట్స్ అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చారు రాజభూషణ్ అప్పుడే డ్రెస్ వేసుకుని దిగుతున్నాడు రాజేష్ ఈశ్వరి ఈ మధ్య దొంగలు పడుతున్నారని చెప్పావు కదూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇద్దరు మన ఇంట్లో ఉండగా మనకేం భయం హాయిగా తలుపులు తీసుకొని పడుకోవచ్చు అంకుల్ మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు దొంగలు ఈ రోజుల్లో అలాగా అయితే కష్టమేరా రాజభూషణ్ కేసు చూశాడు రాజేష్ పెదవులు బిగించి మనసు దిటవు చేసుకుంటున్నట్లుంది ఆ ముఖం బాబు గుర్తొచ్చారేమో సార్ ఉలికి పడ్డాడు రాజభూషణ్ ముందు కదిలారిద్దరు మనం ఎంత సరదాగా ఉండాలని ప్రయత్నం చేసినా ఒంటరితనాన్ని మర్చిపోలేకపోతున్నాం నిట్టూర్చాడు లాయర్ గారు దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కళ్ళు తెరిచి తుళ్ళిపడింది ఎదురుగా ఉన్న అతను కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడిస్తూ నమస్కరిస్తున్నాడు కళ్ళు తెరిచిన అతను ఉలిక్కిపడ్డాడు ఎవరు ఎవరో తీర్థప్రసాదాలు తీసుకుని దూరంగా వెళ్ళి స్తంభానికి ఆనుకొని కూర్చుంది కుముదిని రాజభూషణ్ ఆవిడకు కొద్ది దూరంలో కూర్చున్నాడు ఇతడు ఇక్కడ ఎందుకున్నట్లు ఈ ఊరా నేను గుర్తున్నానా మీకు గంభీరంగా ఉంది రాజభూషణ్ గొంతు గోడచాటుగా నిల్చున్న రాజేష్ కల్పన వింతగా చూసుకున్నారు కాపాడిన వారిని ఎవరు మాత్రం మర్చిపోగలరు కాపాడటమా ఎప్పుడు ఎప్పుడు రాణి నీకేమైనా తెలుసా ఒకసారి మా బామ్మ చెప్పింది ఏమైందంటే తర్వాత ముందట చూడు నేను డిఎస్పిగా పనిచేస్తున్నాను లాయర్ గారింటికి వచ్చాను మీరా లాయర్ గారింటికి వచ్చింది అవును మీరు ఆ ఊరు నుంచి ఎప్పుడొచ్చారు సారీ మీకు ఇష్టమైతేనే అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే లేచి వెళ్ళింది ముడి మీదుగా కొంగులాక్కుంటూ అరరే ఎంత పొరపాటు చేశాను ఎక్కడుంటున్నారో కూడా తెలుసుకోలేకపోయానే రాజేష్ కల్పన చుట్టూ తిరిగి అప్పుడే వస్తున్నట్లు రాజభూషణ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు డాడీ ఒకసారి మా ఇంటికి రారు ఇంతవరకు ఒక్కసారైనా రాలేదు సారీ బేబీ ఎప్పుడు ఏదో పని ఆ ఇప్పుడు వెళ్దామా కల్పన మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది మీరు నడవండి ఇక్కడ కొద్దిగా పనుంది తర్వాత వస్తాను రాజభూషణ్ కల్పన నడవసాగారు గేటు దగ్గరికి వచ్చేసరికి కరెంటు పోయింది చూడండి మీరు రాక రాక వస్తే కరెంటుకి కోపం వచ్చింది పక్కున నవ్వింది దానికొచ్చిన నీకు రాకుంటే చాలు ప్రేమగా భుజం చుట్టూ చేయివేశారు రాజేష్ వచ్చి కలుసుకున్నాడు వారిని గుమ్మంలో అడుగు పెట్టారు ముగ్గురు అలాగే ఆగిపోయాడు రాజభూషణ్ అప్పుడే దీపం ముట్టిస్తోంది కుముదిని ఆ వెలుగులో ముఖం తెల్లగా మెరిసింది కళ్ళు తలతళలాడాయి రెండు చేతులు నమస్కరించింది పెదవులు చిన్నగా కదిలాయి ఏదో చదివింది గొణుగుతూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మూర్తిని చూడగానే నిర్ఘాంతపోయింది అటు ఇటు చిన్ని రాజేష్ మధ్యలో రాజభూషణ్ పదండి డాడీ లోపల కడుగు పెట్టారు ఎవరో తరుముకొస్తున్నట్లా ఎవరో తరుముకొస్తున్న దానిలా పరిగెత్తినట్లు నడిచింది వంట ఇంట్లోకి చిన్నగా నవ్వుకున్నారు రాజేష్ కల్పన డాడీ అంటూ ఎలా పిలుస్తోంది అతన్ని పళ్లను గట్టిగా అటూ ఇటూ కదిలించింది కల్పన మీద కోపంతో అమ్మా కాఫీ పెట్టమ్మా త్వరగా వెళ్ళిపోతారట కేకేసింది లోపల నుండి ఏం సమాధానం రాలేదు లోపలికి వెళ్ళింది కల్పన అమ్మా మొన్న చేసిన జీడిపప్పు మిఠాయి ఉందా కొద్దిగా ఉంది అంటూ ముభావంగా డబ్బా అందించింది రెండు ప్లేట్లల్లో సర్దింది రాజభూషణ్ అందుకున్నాడు ఒక ప్లేటుని రాజేష్కి మరో ప్లేట్ అందించింది అబ్బా జీడిపప్పు మిఠాయి ఎంత ఇష్టమో నాకు నిజంగాన డాడీ మెరుస్తున్న కళ్ళతో అడిగింది రియలీ థ్యాంక్ యూ డియర్ బేబీ చాలా రోజులకి తింటున్నాను కుముదినికి అరచేతుల్లో చెమటలు పట్టాయి తన భర్త అచ్చంగా ఇలాగే అనేవారు చాలా టేస్టీగా ఉంది కదూ ఎస్ సార్ కల్పన చేసింది అన్నాడు గమ్మత్తుగా కన్ను గీటుతూ వెరీ గుడ్ నువ్వే చేసావా అందుకే నీలాగే ఇది తీయగా ఉంది నో నో డాడీ నేను కాదు అమ్మ చేసింది అంది కుముదిని గుమ్మ అవతల అందిస్తున్న కాఫీ కప్పులు అందుకుంటూ గుండె లై తప్పినట్లైంది రాజభూషణ్కు ఏమిటి మీ అమ్మ చేశారా ఐఎమ్ సారీ గొణిగాడు ఖాళీ కప్పులు గుమ్మంలో పెట్టింది థ్యాంక్ యూ మమ్మీ పిలుపు కూడా మారిందే వెక్కిరింతగా అంది కుముదిని అవును మరి తనింత సంతోషంతో ఉంది ఒక్క పొడి తెచ్చిచ్చింది ఇద్దరికీ అమ్మ వారెళ్ళిపోతారట రా అంటూ వచ్చింది నేనా నేనేందుకు గాబరాగా అంది అబా అంత సిగ్గెందుకమ్మా సిగ్గా సిగ్గెందుకు చిన్న నోటికి పెద్ద మాటలు పద విసుక్కుంటూ గుమ్మం బయటకొచ్చింది పైట చెంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ వస్తా అంటే మంచిది బాబు తలవంచుకునే అంది నిమిషం గడిచింది దగ్గరగా అడుగుల చప్పుడు వినిపించింది చిన్ని నీకేమైనా బుద్ధుందా అంటూ తలెత్తింది లేదు అన్నారు నవ్వుతూ మీరా మీరు తడబడింది చిన్ని బయటకు వెళ్ళింది వస్తానండి మంచిది ఏదో చెప్పబోయి ఆగిపోయాడు వస్తానండి అంటూ బయటకొచ్చాడు రాజభూషణ్ అరే కళ్ళజోడు చిన్ని చిన్ని కేకలేస్తూ గుమ్మంలోకి వచ్చింది నాలుగడుగులు వేసిన రాజభూషణ్ వెనక్కి తిరిగాడు ఆమె చేతిలో తన కళ్ళజోడు దగ్గరగా వచ్చి చాచిన ఆమె చేతి నుండి అందుకుంటూ ఒకసారి ఆ ముఖంలోకి చూసి బడిబడిగా వెళ్ళిపోయాడు గేటు అవతల నుంచున్న కల్పన రాజేష్లు నవ్వుకున్నారు రాణి ఇదంతా ఆంటీతో చెబుదాం బాప్రే ఆంటీతోనే ఆవిడ మనలాగే మంచి మెంటాలిటీ చెబుదాం హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో సరే మీ ఇష్టం రాజభూషణ్ వచ్చి వారితో కలుసుకున్నారు పూజ చేయిస్తోంది కుముదిని ఆ విషయం ఆంటీతో రమ్మంది ఆ రోజు కుముదిని కల్పనను బాగా తిట్టింది అన్నింటినీ మించి సమాధానం చెప్పకపోవటంతో విసుగు పుట్టి ఆగిపోయింది చిన్ని ఇంకా రాలేదేం ఆంటీ వాళ్ళు ఏమోనమ్మా పిలుచుకొని వస్తా అమ్మా తమరి గోత్రం భారద్వాజ గంభీరంగా వచ్చింది సమాధానం చటుక్కున తలెత్తింది ఇంకో పూజారి అతని గోత్రం అడుగుతున్నాడు ఎర్రంచు తెల్ల ధోవతి తెల్ల కడ్డర్ కమీజ్ మీద జరీ కండువా వేసుకున్నాడు ఎంత భేదంగా ఉన్నారు ఎదురుగా చూసి ఉలిక్కిపడ్డారు తన కేసి చూస్తున్నందుకు అమ్మా మీ గోత్రం చెప్పారు కారేం మాది మాది భారద్వాజ ఏం వదినా ఇంత ఆలస్యమైందేం దగ్గరగా వచ్చిన ఈశ్వరి చేతిని తన చేతిలోకి తీసుకుంది మెల్లగా నవ్వింది ఈశ్వరి లాయర్ గారు ఏమిటింత లేట్ చేశారు చేయక చేయక మీ అందరి దయ వల్ల పూజ చేయిస్తుంటే సారీ బావగారు ఏవో కేసులు భలే బావగారే గుడిలోకి రావటానికి కూడా తీరిక లేనంతగా వస్తున్న వస్తున్నాయన్నమాట కేసులు పక్కున నవ్వారందరూ అప్పుడే వచ్చిన రాజేష్ ఉపేంద్ర మంజు కల్పన నరేన్ రాలేదనుకుంటున్నారు పది నిమిషాల తర్వాత నరేన్ వచ్చాడు సారీ అంకుల్ ఇప్పటికీ అయిపోయింది ట్యూషన్ లెసన్ వింటున్నానే కానీ మనసంతా ఇటే ఉంది అరే మా ఆంటీ కూడా వచ్చారే వెరీ గుడ్ నరేంద్ర కేసు చూసింది అతను భుజం చుట్టూ వేసిన తెల్ల చేయి వేలికున్న ఆకుపచ్చ రంగు రాయి తళుక్కున మెరిసింది అమ్మ తీర్థం తీసుకోండి చటుక్కున చేయి చాపింది పైట కొంగు చేతి కింద ఉంచుకొని ఆ చిన్న తెల్లటి చేతిలో మూడుసార్లు పోశాడు తీర్థాన్ని మూడుసార్లు కళ్ళకద్దుకుని తాగింది రాజభూషణ్ చూసి ఒక తీరుగా నవ్వుకున్నారు లాయర్ గారు కళ్ళజోడు వెనక నుండి ఇద్దరి వైపు మార్చి మార్చి చూడసాగారెందుకో లాయర్ గారి బుర్ర వేగంగా పరిగెత్తి రాగింది అది అయ్యే పని కాదు అంది రాజా మన ప్లాన్ కొంతవరకు సక్సెస్ అయింది అంది కల్పన అవును రాణి ఏమిటి రాజా అంత ముభావంగా ఉన్నావేం గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది ఏముంది ఏమీ లేదు నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఏమిటో చెప్పాలి పట్టుదలగా అంది మంజును చేసుకోమని మామయ్య అడుగుతున్నాడు ఎప్పుడొచ్చింది ఆ ప్రస్తావన రాత్రి డాడీ లేరా తన గదిలోకి పిలిచి అడిగారు సరే అనకపోయారా రాణి అంటూ గట్టిగా చేపట్టుకున్నాడు ఏమిటి నీ మాటలు నా మనసు ఎలాంటిదో నీకు తెలిసి పళ్ళబిగునా అన్నాడు రాజా అప్పుడే నా మీద నీకు కోపం వస్తోంది భయం రాజా మంజును చేసుకోమంటే అంకుల్కి మంజూను చేసుకోను అంటే అంకుల్కి కోపం వస్తుంది దానికి కారణమైన నేనంటే అసహజపడతారు రెండిళ్ల మధ్య గొడవలు అలానే అబద్ధం చెప్పమంటావా ఈరోజు చెప్పేస్తాను అంకుల్కి మీరిద్దరూ రెండు కళ్ళు ఈ విషయంలో అంకుల్ ఏమీ అభ్యంతర పెట్టారని నాకు నమ్మకం ఉంది ఏది ఏమైనా ఇప్పటికీ వాయిదా వేద్దాం మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు చూద్దాం మరి ఏమిటి రాణి మీరు ఏమనుకోరుగా నేనా ఏమనుకుంటాను నాకు నచ్చే విషయం అయితే సరే అంటాను కాకపోతే మీకు నచ్చని విషయమే నా కోసం అదేమిటో చెప్పు చెప్పందే ఎలా మాటివ్వనో కొంటెగా అడిగాడు ధైర్యంగా వచ్చింది ధైర్యం వచ్చింది కల్పనకు మీరు మీరు ఈ జాబ్కి రిజైన్ చేయాలి వాట్ జాబ్కి రిజైన్ ఎందుకు అర్థం కానట్లు అడిగాడు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం మీకు ఎప్పుడు పనే మొన్న ఆ దొంగని మీరు అలా కొడుతుంటే చూడలేకపోయాను వాడు మీ అంతు తేలుస్తా అన్నాడు నాకు ఇష్టం లేదండి ఈ జాబ్ పక్కపక్క నవ్వాడు రాజేష్ మాతో దెబ్బలు తినే ప్రతి ఒక్కడు ఇలా అనేవాడే కాకపోతే పైకి కొంతమంది అంటారు మనసులో కొంతమంది అనుకుంటారు దొంగతనాలు ఆడవారిని హింసించడం నీకిష్టమా రాణి అది కాదండి ఇక మాట్లాడకు పిరికి మాటలు డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుండి కోపం కూడా కాస్త ఎక్కువైంది బాధ్యతలాగే అయితే నా మాట వినరా జాబ్కి రిజైన్ చేసి నీ ముందు కూర్చొని నీ అందం పొగడాలా వెక్కిరింతగా అన్నాడు రాజా అతని భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది రాణి అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఏం చెప్పాలో తెలియక రాజా పెళ్ళైన తర్వాత నా మీద నీకు ఇంత ప్రేమ ఉండదేమో అనిపిస్తుంది అలా అనుకుంటున్నావంటే నా మీద నీకు అభిమానం తగ్గుతున్నట్లే రాణి నేను మంచి పేరు తెచ్చుకోవాలని ప్రమోషన్ మీద పైకిపోవాలని లేదా నాకేం నేను పిడిరాయిలా ఉంటాను అందరూ పుడుతూనే ఉంటారు పుట్టిన వారంతా ఏదో ఒకరోజు చనిపోతూ ఉంటారు ఈ జీవితంలో చేసే ప్రయాణంలో మాత్రం ఎన్నో ఎదురుదెబ్బలు ఆనందం బాధలు అభిమానాలు ఇవన్నీ క్షణికమే చనిపోయిన తర్వాత ఏది మనతో వచ్చేది చనిపోవాలంటే భయం కానీ చనిపోతే మనకేం తెలుస్తుందా ఉన్నంతకాలం స్పీడ్గా ప్రయాణం చేస్తాం ఎప్పుడో టక్కున ఆగిపోతాం అదే మా డిపార్ట్మెంట్లో పోతే ఎంత గర్వం పేరు ప్రఖ్యాతి నేను ఈ డిపార్ట్మెంట్లో చేరాలనే చేరాను అదే ఏ పలుకుబడి లేకుంటే మురికి చావు నా శక్తి నా శక్తి మేర కృషి చేస్తూ ఈ డిపార్ట్మెంట్లో ఉండాలనే నా ఆశయం రాజా మీరేదో మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉంది భయమా ఎందుకు రాణి చావంటే భయమా ధైర్యంగా ఎదురు నిలబడి ఉంటే ఏది మనల్ని తాకదు మనసుంటేనే దానికి భయం కలుగుతుంది ఈ ఒక్క విషయంలో నా మాట వినకూడదా షటప్ అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు నాకు ఆవేశం అంతు లేకుండా వస్తోంది ఈ విషయంలో నన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడితే నాకు అసహ్యం ఎవరికి వారు నీలాంటి వారి మాటలు విని జాబ్స్ వదిలేస్తే మన దేశం గతేమిటి మా కర్తవ్యం మా బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వర్తించాలా ప్రతి కుటుంబంలో అనుకుంటారు మా పిల్లలు పైకి రావాలని మా కుటుంబం బాగుపడాలి అని మేము అలా అనుకుంటేనే మా దేశంలో ప్రజలు బాగుంటారు బాగుండాలి అని అనుకుంటాం ఈ దేశంలో ఎన్నో కుటుంబాలు కళకళలాడాలని మీ మీలాంటి వారి మాటలు విని పిరికిగా ఉంటే అరాచకాలు ఎక్కువ అవుతాయి ఎక్కడ చూసినా దోచుకునేవారే అప్పుడు అప్పుడేమవుతుంది మన దేశం ఒక విధంగా చెప్పాలంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నాకు ఎస్ఐ భార్యగా తగవు అయితే మీ జాబ్ కోసం నన్ను వదులుకుంటారా ఏమిటి వదులుకునేది ఇదొక మత్తు అంతే వర్క్ చేసి మైండ్ చిందరవందరగా ఉంటే మళ్ళీ వర్క్ చేయలేదనే ఈ పెళ్ళిళ్ళు ఈ భార్యలు ఏదో రిలాక్స్ కోసం రాజా ఎన్నడూ లేనిది చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు సరిగ్గానే మాట్లాడుతున్నాను ఏదో పెళ్ళి అనే పేరుతో ఇద్దరం కలవడం ఆ తరువాత పిల్లలు తరువాత దాని గురించి పిల్లల గురించి ఆరాటం మనిషికి ఎప్పుడు ఏదో సమస్య ఉండాలి అది ఉంటేనే బ్రతకాలని ఆరాటం ఆ సమస్య తీరాలి అనే పట్టుదల ఇద్దరూ కలవటంలో ఒక ఆనందం ఉంది గనక ప్రేమ పెళ్ళి అనే పదాలు వచ్చాయి నిజంగా ఆలోచిస్తే ఈ ప్రేమ పెళ్లిలో ఏముంది అలాగా మరెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు రోషంగా అడిగింది ఇదిగో ఇలాంటి రోషపు కళ్ళకు లొంగిపోయి ఆనాడు విశ్వామిత్రుని మేనక అలాగే మగవాళ్లలో పెద్ద వీక్నెస్ ఉంటుంది అప్పుడు అప్పుడివేమీ గుర్తురావు మత్తు అదే మత్తు మబ్బు తెర కళ్ళ మీద వారిపోతుంది అంటూ అరమోడ్పు కన్నులతో దగ్గరికి లాక్కున్నాడు ఇంకేం ఈ మత్తులోనే నాకు మాట ఇవ్వండి రాణి మరీ తాగుబోతుననుకున్నావేమిటి నా డిపార్ట్మెంటు నా జాబ్ అనుకోగానే ఒళ్ళు పులకరించి మత్తు ఇమీడియట్గా వదిలిపోతుంది అన్నాడు చిరునవ్వుతో ఉత్త బండరాయి అదేమిటి ఆ బిరుదు పోయిందా నాకదే బాగుంది ఉత్త రౌడీ మంచిదేలే అసలే భయంతో చస్తుంటే అన్ని మాయమాటలు భయం 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 ఎందుకు నువ్వు ఎల్లకాలం బ్రతకలేవుగా ఎప్పుడు భయమే అవుననుకోండి చూడు రాణి ఇది ఒక ఆట ఆట ఆడుతూనే ఉంటాం గెలవాలనే ఆరాటంతో కానీ ఎప్పుడు అవుట్ అవుతాం అది మంచి ప్లేయర్ పోయాడే అనుకుంటారు గ్రౌండ్లో ఉన్నవారంతా బెదవ పాడు చేశాడు పోయిందే మంచిది అనుకుంటారు కొంతమంది అసలు గేమ్లో ఓడిపోతే తర్వాత బాధపడతాడు ఆ వ్యక్తి ఈ లైఫ్ అనే గేమ్లో ఓడిపోతే బాధపడేది మనం కాదు మన చుట్టూ ఉన్న వ్యక్తులు అప్పుడు మనం చూడం హాయిగా పడుకుని ఉంటాం ఇక మనకెందుకు బాధ పడే బాధలన్నీ వారే పడతారు పోయిన వాళ్ళు బాగానే పోతారు ఉన్నవాళ్ళు ఎలా మర్చిపోతారు మా అమ్మ చూడండి కోపంగా అంది అబ్బో దేవిగారికి కోపం వస్తోందే సారీ మేడం చూడు రాణి కాలం అన్ని గాయాలకు చక్కటి మందు వేసి కట్టుకడుతుంది సరా మీ అమ్మగారు ఒకప్పుడు విపరీతంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఎలా తగ్గింది కాలం ఈ కాలం మన క్లోజ్ ఫ్రెండ్ లాంటిది పక్కనే ఆ పక్కనే ఆడుకుంటూ తను నడుస్తూ మనల్ని నడిపిస్తుంది జాగ్రత్తగా నడవమని హెచ్చరిస్తుంది ఆ హెచ్చరికను మనసులో పెట్టుకుని నడిస్తే మనం వేసే ప్రతి అడుగు ఆనందానికి దారితీస్తుంది దానికి ఎదురు నిలిచి తప్పటడుగు వేస్తే చాలా కష్టం అయినా ఈరోజు మనకు ఏవో టాపిక్స్ వస్తున్నాయి రాణి ఈరోజు మనసులు ఎందుకో భారంగా ఉన్నాయి కదూ అవును ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు నా మనసు మాత్రం గాలిలో ఎగురుతున్న గాలిపటంలా ఉంది ఇదిగో ఇక్కడి నుండి ఆ దాకా పరిగెత్తుదామా ఇదేం పిచ్చి కోరిక అంది తెల్లబోతు చేయి పట్టుకుని బలవంతంగా లేపి పరిగెత్తాడు బీచ్ ఒడ్డున కల్పనకు తప్పలేదు అతనితో పరిగెత్తింది ముడుచుకుపోతున్న శరీరం పారాచూట్లా విప్పుకుంటుంటే ముందుకు వేగంగా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కూర్చున్నారు బీచ్ చల్లని గాలి ఇద్దరు కళ్ళు మూసుకున్నారు రాజా గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకుంది కల్పన చుట్టూ ఒక చెయ్యి బిగించి మరో చెయ్యి వెనక్కి బలంగా ఆనించి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కల్పనకు కడుపులో తిప్పినట్లయింది రాణి ఈ వెన్నెల్లో ఎంత బాగున్నావో తెలుసా ఆనాటి ఆర్ట్ గుర్తొచ్చింది ఏమిటి ఇప్పుడేం ఆర్ట్ వేయటం లేదా ఇంకెందుకు కోరుకున్న దానివి దగ్గరకొచ్చావు ఒకవేళ మనం ఇలా కలవకుంటే వేసేవాడిని విరహ చిత్రాలు చాలేండి ఇంతకు నేను అడిగిన విషయం నీకు ఈరోజు కొద్దిగా పిచ్చి పట్టినట్లుంది లే ఇక వెళ్దాం అంటూ లేచాడు నేను రాను రావా ఓహో అయితే మరిక్కడే ఉండండి నేను వెళ్తా అంటూ నాలుగు అడుగులు వేశాడు కారు నుండి దిగి లోపలికొచ్చారు రాజభూషణ్ లాయర్ గారు రాజేష్ మంజు కల్పన నరేన్ మాట్లాడుకుంటున్నారు ఏమిటిరా అందరు ముఖాలు సీరియస్గా కనిపిస్తున్నాయి అంటూ వచ్చారు రాజభూషణ్ అంతా నవ్వు తెచ్చుకున్నారు పైకి అరే బాబుగారు మోటార్ బైక్ నడుపుతుంటే వెనక నేను కూర్చున్నాను ఓహో ఏదో ఫిల్మ్లో హీరో హీరోయిన్లు గుర్తు వచ్చారట డ్యూయేట్ పాడాలనిపించింది ఇంకా నయం పాడలేదు పాడితే లాయర్ గారికి పిచ్చి పట్టిందని క్షణాల్లో టౌన్ అంతా పాకిపోయేది అంది ఈశ్వరి చిరునవ్వు నవ్వారు రాజభూషణ్ అబ్బా కొద్దిగా నవ్వొచ్చు లేండి బావగారు మరీ అందమైన చిరునవ్వుతో మరీ ఆగం చేస్తున్నారు నాకు నాకే భయంగా ఉంది ఏమైనా తప్పటడుగు వేస్తానేమో అని భయం నటిస్తూ అన్నారు లాయర్ గారు పక్కున నవ్వారు రాజభూషణ్తో సహా అందరూ పర్వాలేదు మిమ్మల్ని అన్యాయం చెయ్యను మీరు చేయరనుకోండి నా భార్యను నేను చేసినట్లవుతుందిగా అబ్బా మీరు పాతిక సంవత్సరాల క్రితం పరిచయం అయితే మిమ్మల్ని బావగారిగా చేసుకునేవాడిని ఇప్పటికైనా పర్వాలేదండి ఎంతమంది చెల్లెళ్ళు లేరు మీకు అంది ఈశ్వరి తెల్లబోయారిద్దరూ తలవంచుకున్నాడు రాజభూషణ్ ఈశ్వరికి సదోలా చూస్తూ వెళ్ళిపోయారు లాయర్ గారు ఏమిటి ఈశ్వరి ఆ మాటలకు అర్థం అంకుల్ కారులో వచ్చినట్లున్నారు మీరు మరి డాడీ మోటార్ బైకు డ్యూఐటు అంటారేమిటి మార్నింగ్ వెళ్ళేటప్పుడమ్మా రాజా ఉపేంద్ర దగ్గరికి వెళ్దామా వెళ్దాం టైం ఎంత ఫైవ్ అయింది లేచారిద్దరు నేను వస్తా అంకుల్ అనలేదేమే అడిగాడు నరేన్ వెక్కిరింతగా మోటార్ బైక్ స్టార్ట్ అయిన శబ్దం విని ఏయ్ మరి నన్నంత చీపుగా అంచనా వేయకు మీ అంత తెలివిగలదాన్ని కాకపోయినా నేను తెలివి కలదాన్నే అబో ఎవరన్నారు నేను తెలివిగలదానివని ఒక రనేది ఏమిటి చిన్ని నేను కానా కానా ఏమిటిరా నరేన్ ఏమీ లేదు ఫోర్ బాక్స్ సొంత డబ్బా కొట్టుకుంటోంది తన తెలివి కలదని చి పోండి ఇద్దరిద్దరే నా ప్రాణానికి చిరాగ్గా లేచింది మంజు నరేన్ కల్పన బ్యాట్స్తో గ్రౌండ్లోకి నడిచారు మోటార్ బైక్ శబ్దం విని లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్న ఉపేంద్ర లేచి నిలబడ్డాడు ఎదురొచ్చి ఆహ్వానించాడు ఇద్దరిని కూర్చోమని కుర్చీలు చూపించాడు పావుగంట మాట్లాడుకున్నారు రండి సార్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు ఎవరు లేరు ఉపేంద్ర నాకెవ్వరూ లేరు సార్ బాధగా అన్నాడు ఆహా నీ గురించి రాజా అంతా నాతో చెప్పాడు పనివాళ్ళు రంగమ్మ అనుంది ప్రస్తుతానికి ఊరు వెళ్ళింది ఒక విధంగా ఆమె తల్లి లాంటిది తల్లి ప్రేమ ఆమె వద్దనే పొందాను ఐసి కిచెన్లోకి వెళ్ళాడు ఉపేంద్ర రాజా ఉపేంద్ర ఓన్ హౌసా కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందట ముచ్చటగా ఉంది బిల్డింగ్ బ్యూటిఫుల్ సోఫాలో కూర్చున్నారు ఇద్దరు ఐదు నిమిషాల్లో ట్రైలో కాఫీలు పట్టుకొచ్చాడు ఉపేంద్ర ఇద్దరికి చెరో కప్పిచ్చి తను ఒకటి తీసుకుని కూర్చున్నారు రాజభూషణ్ పక్కనే ఇప్పుడు చేసావా ఉపేంద్ర తెప్పించకపోయావా ఏం బాగాలేదా నవ్వాడు ఉపేంద్ర నోనో చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ రంగమ్మ అన్ని పనులు నేర్పింది వెరీ గుడ్ అయితే మంజు అదృష్టవంతురాలు నవ్వాడు రాజేష్ ఏమిటి రాజా అసలు రావడమే లేదు మాట మార్చాడు ఉపేంద్ర చిన్నీతోనే గడుస్తోంది కాలం రాజాకు వంచుకుని నవ్వాడు రాజేష్ ఎస్ కరెక్ట్ సార్ చిన్నీని ఒక్క నిమిషమైనా వదిలితే కదా ఓయ్ మంజు నిన్ను వదులుతున్నట్టు సార్ ఇద్దరు ఒకేసారన్నారు నాకంతా తెలుసు మంజు చెప్పింది అలాగా రాజా మంజు ఉందా ఇంట్లో తడబడుతూ అడిగాడు ఉపేంద్ర మంజు ఉంది రాక చాలా రోజులైనట్లుంది నేను రమ్మన్నానని చెప్తాలే అంటూ లేచారు నవ్వుతూ రాజభూషణ్ అదేమిటప్పుడే లేస్తున్నారు మళ్ళీ వస్తాంగా కొద్దిగా పనుంది రాజభూషణ్ కిల్లంతా తిప్పి చూపించాడు హాస్పిటల్ అంతా చూపించాడు లోపలి గది నుండి పైకి తీసుకెళ్లాడు మెట్ల మీదుగా చిన్న గది సింగిల్ కాట్ ఫ్యాన్ ట్రాన్సిస్టర్ టేబుల్ మీద గాజు జగ్గు గాజు గ్లాసు చిన్న షెల్ఫ్లో బుక్సు ఐదు నిమిషాలు కూర్చున్నారా గదిలో సింపుల్గా చాలా బాగుందోయ్ రూమ్ థ్యాంక్ యూ సార్ ఉపేంద్ర రాజేష్తోనే సార్ అనే పదం వినలేకపోతున్నాను ఇక నువ్వు ఏమనమంటారు సార్ ఎలా సంబోధించను ముందుకు వంగుతూ ఆత్తుగా అడిగాడు నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా నాకు పిలవాలనిపించేది ఒక్కటే కరువైపోయిన పిలుపు పిలవమంటారా దూరంగా శూన్యంలోకి చూస్తూ జాలీగా అడిగాడు రాజభూషణ్ హృదయం ద్రవించిపోయింది ఇంకొద్దిగా జరిగి ఉపేంద్ర భుజం చుట్టూ చేయివేశాడు చెప్పు బాబు ఏమని ఏమనా నాన్నగారు అని వణుకుతూ వచ్చాయి ఆ మాటలు వైనాట్ అలాగే పిలువు డియర్ ఉపేంద్ర అలా పిలిపించుకోవడం నిజంగా నా అదృష్టం ఎందుకు అభ్యంతరం ధైర్యంగా అందరి ముందు అలాగే పిలు కొడుకులు లేని నాకు నువ్వు కొడుకువే సార్ నాన్నగారు ఆప్యాయతకు ఉపేంద్ర కళ్ళు చెమ్మగిల్లాయి ఉపేంద్ర ఇక వెళ్తాను బాబు రాజేష్ పద వెళ్దాం అంటూ లేచారు థ్యాంక్ యూ సార్ మీరు రావటం ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్స్ ఎందుకు బాబు ఆ దేవుడికి తెలుసు వీరు ఆప్యాయతకు ఆదరణకు ప్రేమకు తహతహలాడుతున్నారని అందుకే ఇలా కలిపాడు ఈ సార్ అన్న పదం మర్చిపోయి నాన్నగారు అని బాబు ఇప్పటి నుండి చేతులు గట్టిగా బిగించి పట్టుకుని భుజం మీద ఆప్యాయంగా నిమిరి ముందుకు నడిచారు రాజేష్ ఉపేంద్రకు సైగ చేశాడు వెళ్తున్నా అన్నట్లుగా వచ్చాడు వారితో పాటే మోటార్ బైక్ వెళ్ళినా అలాగే నిలబడిపోయాడు ఉపేంద్ర సార్ ఉలికిపడ్డాడు ఎదురుగా మంజు ఏమిటి నిలబడి నిద్రపోతున్నారు చిలిపిగా రెప్పకొడుతూ అడిగింది పూర్తి వైట్ డ్రెస్లో ఉంది నల్లటి హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేలాడుతోంది చటుక్కున చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు డాక్టర్ ఇది బజారు ఓ ఐఎమ్ సారీ అంటూ చేయి పట్టుకుని పరుగు తీసి ఒక్క క్షణంలో మేడమేట్లు పరిగెత్తుతున్నట్లుగా ఎక్కించాడు అబ్బా చెయ్యి నొప్పి పుడుతోంది వదలండి ఉపేంద్ర మంజు చెయ్యి వదిలి రూమ్ తలుపులు వేశాడు దగ్గరికి మంజు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు దగ్గరికొస్తూ అన్నాడు సిగ్గుగా రెండు చేతులతో ముఖం దాచుకుంది నిమిషం సేపు గడిచింది చేతులు తీసింది ముఖం మీద నుండి చూస్తూ నిలబడిన వాడల్లా చటుక్కున దగ్గరకు లాక్కున్నాడు మంజు నువ్వు సిగ్గుపడటం ఇదే మొదటిసారి నేను చూడటం చెవిలో గుసగుసగా అన్నాడు మంజువు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అంత అబద్ధం మీకు చూడాలనిపిస్తే వచ్చేవారు బొంగమూతి పెడుతూ అంది అది కాదు మంజు తీరిక లేకనే సర్లేండి డాక్టర్ లూజ్ అయిన హెయిర్ పిన్ తీసి పెట్టుకుంటూ అంది తలుపు మీద చప్పుడైంది మౌనంగా దూరంగా సోఫాలో కూర్చుంది మంజు ఎస్ ఇన్ అంతా రెడీ సార్ మీరు రావటమే ఆలస్యం ఓకే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా యూ కెన్ గో సిస్టర్ వెళ్ళిపోయింది టేబుల్పై కూర్చున్నాడు ఉపేంద్ర లేవబోయిన మంజు భుజం పట్టి మళ్ళీ కూర్చోబెట్టాడు చూసావా మంజు ఎంత రిస్క్గా ఉందో నీకేమో కోపం నువ్వు రావు చచ అదేం లేదు వెళ్దాం అంటూ స్టాండ్ మీద ఉన్న కోటు తీసుకుని వచ్చి అతనికి తొడిగింది స్టెథోస్కోపు చేతికి అందించి అతని కేసి చూస్తూ చిన్నగా నవ్వింది టేబుల్ మీద ఉన్న తాళాలు అందుకొని అతను వెంటే మెట్లు దిగింది అబ్బా అంత తొందర ఏమిటి డాక్టర్ చిన్నగా పదండి గబుక్కున ఆగాడు గబగబా నడిచేదల్లా ఆగిపోయింది ఆమె గుండెల దగ్గరగా వచ్చింది అతని ముఖం బ్యాలెన్స్ తప్పింది అలాగే అతని మెడ చుట్టూ చేయివేసి పడకుండా ఆపుకుంది అప్రయత్నంగా ఆమె నడుము చుట్టూ అతను చేయబడింది చూశావా ఇందుకే అంత తొందరగా తీసుకొచ్చాను ఒక్క క్షణం ఉంటే ఏమవుతుందో నాకే తెలియదు మంజు ఇక లాభం లేదు త్వరగా చెప్పేశాయి మీ ఫాదర్కి మౌనంగా తలాడించింది తలుపులు దగ్గరగా లాగి ఆమె చేతిలో తాళం అందుకుని వేశాడు వస్తా డాక్టర్ అంటూ హాస్పిటల్కి వెళ్ళాడు మంజు మంజు కేకేస్తూ వచ్చారు లాయర్ గారు కోర్టు గిరవాటు వేశాడు సోఫాలో ఈశ్వరి బిల్డింగ్ పగిలిపోతుందేమో అన్నట్లుగా ఉంది ఆ కేక ఏమిటండి ఏమిటలా ఉన్నారు కిచెన్లో నుండి గాబరాగా వచ్చింది ఈశ్వరి కోపంతో ఊగిపోతున్నాడు కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి భర్త ఉగ్రరూపం చూసి ఒక అడుగు వెనక్కు వేసింది ఈశ్వరి అప్పటికే రూమ్ నుండి బయటకు వచ్చింది మంజు మంజు ఈరోజు సాయంత్రం ఎవరితో తిరిగావు డాడీ అతని రూపం చూసి భయపడింది మంజు అంతవరకు ఆ రూపంలో ఎన్నడూ చూడలేదు చెప్పు చెంప చెల్లు మంది తగిలింది మంజుకి కాదు అతను చేయి ఎత్తగానే మెరుపులా అడ్డం వచ్చిన రాజేష్కు అంతవరకు కీలుబొమ్మలా నిలబడిన ఈశ్వరి పరుగున వెళ్లి చేపట్టుకుని ఆపింది ఏమిటండి ఏమైంది అసలు వణుకుతున్న గొంతుకతో అడిగింది ఇంకేం కావాలి ఈశ్వరి మన ఊహలన్నీ తారుమారవుతున్నాయి మామయ్య అవున్రా నా ఫ్రెండ్స్ అంతా ఎలా అన్నారో ఆడపిల్లకు మరీ అంత చనువివ్వకూడదు ఇవ్వకూడదు మరీ మగపిల్లవాడిలా పెంచుతున్నారని మోటార్ బైక్ మీద ఆ డాక్టర్తో తిరుగుతుందని ఏది చిచి నేనెంత షేమ్ ఫీల్ అయ్యానో చనువు ఇచ్చిన మాట నిజమే ఆ చనువును ఇలా ఉపయోగించుకుంటుంది అనుకోలేదు ఇక లాభం లేదు సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయాలి మీకు డాడీ ఛే దానా హోటల్ ముందు నిలబడి డ్రింక్స్ తాగుతారా పది మంది అనుకుంటున్నారు లాయర్ గారి కూతురు చూడు అని అవును మీరే అనుకున్నప్పుడు పది మంది ఎందుకు అనుకోరు రోషంగా అంది మంజువు అంటూ మళ్ళీ దగ్గరకు రాబోయారు కోపంగా రాజేష్ భుజాలు పట్టుకొని అతని వెనక నిల్చుంది అమ్మ మంజు ఏమిటిది చిన్నగా ఏడుస్తూ ఈశ్వరి దగ్గరికి వచ్చింది మమ్మీ నేను చెప్తున్నాను వినండి డాడీ మీరు కూడా వినండి నేను ఉపేంద్రం ప్రేమించాను వారినే చేసుకుంటాను అడ్డం వచ్చినా ఏమిటే వాడిని చేసుకుంటావా చిన్నప్పటి నుండి అలుసు పెరిగిపోయింది నీకు నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకునే తెలివి వచ్చిందా రాజేష్ను గట్టిగా యువతలకు లాగి చెంపలు టపటప వాయించాడు అంకుల్ అంకుల్ అంటూ యువతలకు గట్టిగా లాగాడు లాయర్ గారిని ఏమిటిదంకుల్ ఏదైనా తప్పు చేసిందే అనుకుందాం ఇంత రార్ధాంతం ఎందుకు నెమ్మదిగా కనుక్కోవాలి కానీ మీరు అన్ని విషయాల్లో కూడా చాలా పెద్దవారు మంజు విషయంలో ఇలా చేయి చేసుకోవడం ఏం బాగాలేదు గబగబా పరిగెత్తింది మెట్లెక్కి ఏడుస్తూ రాజేష్ గదిలోకి అలానే నిలబడిపోయారు లాయర్ గారు భుజం మీద చేయి వేసి గంభీరంగా అన్నాడు రాజేష్ అంకుల్ అన్ని కనుక్కుంటాను దయచేసి మీరు రైస్ కావద్దు బాధపడొద్దు ఏమోరా రాజా నీ ఇష్టం దానిష్టం నాకేం తెలియదు ఉసూరుమంటూ సోఫాలో వాలిపోయారు రాజేష్ మెట్లెక్కాడు మంజు నోదర్చడానికి కాఫీ తీసుకోండి కప్పందుకుంటూ ఈశ్వరి ముఖంలోకి చూశాడు చిన్న చిన్నబోయి ఉంది ఆ ముఖం పక్కనే కూర్చోమన్నట్లు సైగ చేశాడు ఈశ్వరికి లాభం లేదు సాయంత్రం పేరయ్య గారిని పిలిపిస్తా రాజాను కనుక్కోవద్దాండి కనుక్కునేదేమిటే చిన్నప్పటి నుండి అనుకునేదే కదా చిరాగ్గా అన్నాడు మనం అనుకున్నాం నిజమే వారనుకోవద్దు అన్ని విషయాలు నేను కనుక్కుంటాను దయచేసి మీరు అలసిపోవద్దు మనకున్నది ఇద్దరు పిల్లలు వారి ముద్దు ముచ్చట్లు చూస్తూ కాలం గడపడమే మనకు ఆనందం అంతేగాని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసి వారు బాధపడుతుంటే చూడగలమా ఇన్నాళ్లు పిల్లలు ఇష్టప్రకారమే చేశాముగా ఈ ఒక్క విషయంలో మన మాట వినకూడదా ఈశ్వరి అలా అనుకుంటే ఈ విషయంలోనే వారి ఇష్టాయిష్టాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వయసులో వారికి పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి ఏమో ఈశ్వరి ఆ రాజభూషణ్ గారికి మన ఇంట్లో ఉండటం ఇష్టం లేదట అదేమిటి మామయ్య మెట్లు వస్తూ ఆదుర్దాగా అడిగాడు ఏదో గమ్మత్తుగా లేరా బావగారు కదా ఉపేంద్ర వాళ్ళ ఇంట్లో గెస్ట్గా ఉండమని కోరారట సరే అన్నారు వీరు మెట్లు దిగొస్తున్నట్లుగా అతని గొంతులోని కోపం ముఖ కవళికలు ఎగిరిపోయి నవ్వు ముఖం వచ్చింది హమ్మయ్య అంతే కదా మన ఇంట్లో ఏమైనా పొరపాటు వచ్చిందేమో అని హడలిపోయా తేలిగ్గా నిట్టూరుస్తూ అంది ఈశ్వరి మంజు మంజు పెద్దగా కేకేశారు లాయర్ గారు ఆహా మీరు వెళ్తే గాని రాదు పట్టుదలలో మీ కూతురేక నవ్వుతూ అన్నాడు రాజేష్ తప్పదన్నట్లు మెట్లెక్కారు లాయర్ గారు రాజేష్ ఈశ్వరి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు చిన్నగా ఎక్కడి అమ్మా కాలేజీ నుంచా అవును డాడీ అంటూ అతని పక్కనే కూర్చుంది చేతిలో బుక్స్ ఉన్నాయి ఇంకా ఎక్కడి నుంచి వస్తాం ఇంకో వైపు కూర్చుంది మంజు బుక్స్ ఉంటే మటుకేం షికార్లు కొట్టరాకూడదని ఏముంది నీకు అలవాటేగా అంది నవ్వుతూ కల్పన నేనేం నేర్చుకోలేదు ఆ అలవాటు మీ అన్నయ్యే నేర్పారు కోపంగా అంది మంజు అలా కాదమ్మా నాకు ఆ అలవాటు లేదు అనాలి వెక్కిరింతగా అంది ఏదోలే చిరాగ్గా ముఖం పెట్టింది నాన్నగారు హడావిడిగా వచ్చాడు ఉపేంద్ర బటన్స్ పెట్టుకుంటూ అదేమిటి ఇద్దరు అన్నారు ఒక్కసారే కాలేజీలో చదువుకున్నారు కానీ దండగా ఏం ఎందుకు రెట్టించింది మంజు చిరునవ్వుతో ఉండిపోయింది కల్పన వారిద్దరిలో ఉన్న తేడా చూడు అతను పెదవులు విచ్చుకున్నాయి చిన్న నవ్వుతో ఉపేంద్ర మంజు పక్కగా వచ్చి చెవి పట్టుకుని మెల్లగా ఊపుతూ అన్నాడు చిన్ని నాకేమవుతుంది చెల్లెలు వారినేమని పిలుస్తోంది డాడీ అని మరి నేనేమని పిలవాలి డాడీ అని చప్పున నాలుగు ఖర్చుకుంది డాడీ అంటే నాకు ఉండదు నాన్నగారు అంటేనే నాకు తృప్తిగా ఉంటుంది అబ్బా ముందు చెవి వదులు అలాగే పిలువుబాబు గట్టిగా విదిలించుకుంది నాకు అలాగే పిలవాలనుందన్నయ్య నాన్నగారు అంటే ఎంతో ప్రేమగా దగ్గరగా సొంతంగా అనిపిస్తారు అలా అనాలి అంటే సొంత నాన్నగారు కాదుగా వాతావరణం గంభీరంగా అయిపోయింది రెండు నిమిషాలు ఉపేంద్ర చూపులు రాజభూషణ్ చూపులతో కలుసుకున్నాయి రాజభూషణ్ చెయ్యి కన్నీళ్లు కారుస్తున్న కల్పన చుట్టూ పడింది ఆ చెయ్యి కల్పనను దగ్గరకు లాక్కుంది చిన్ని ఇప్పటి నుండి నువ్వు అలాగే పిలవచ్చు నిజంగా అంది నమ్మలేనట్లుగా అవునమ్మా ఎంతో ప్రేమగా పిలుస్తానంటే నేను వద్దనగలనా నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారంటే ఎంత ఆనందం అతని భుజం మీద వాలిపోయింది నాన్నగారు అంటూ పిచ్చి పిల్ల అంటూ వీపు మీద తట్టారు ప్రేమగా ఉపేంద్ర కళ్ళు ఆనందంగా మంజు కళ్ళు ఆశ్చర్యంగా మారాయి మీరు ముఖం కడుక్కోండి అంతా షైర్కి వెళ్ళొద్దాం కల్పన చేపట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు కల్పన మంజు ముఖాలు కడుక్కొని టాయిలెట్ అయ్యొచ్చారు ఐదు నిమిషాల్లో అరే బొట్టెక్కడిది బ్రహ్మచారి ఇంట్లో బొట్టు కూడానా మా దగ్గర ఉందిలే వెక్కిరించింది రాజభూషణ్ గారి మనసంతా భారంగా అయిపోయింది నాన్నగారు అలా వెళ్ళొద్దామా మీరు వెళ్ళండి బాబు ఇప్పుడు నేను రాలేను అదిగో మళ్ళీ చూడు చిన్ని రెండు రోజుల నుండి ఒకటే ఆలోచనలు అడిగితే ఆలోచనలు నా స్నేహితులు అంటున్నారు ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూ పడుకుంటారు నిద్రపోరు బెదిరిస్తున్నట్లుగా అన్నారు అలాగా అయితే మీరు తప్పకుండా రావాలి మాతో పాటే చేపట్టుకుని లాగుతూ అంది కల్పన ఏమంకుల్ మీకు బోరు కొట్టించంలేండి అంది నవ్వుతూ మంజు చిలిపి పిల్ల అంటూ భుజం తట్టి లేచారు రాజభూషణ్ డాక్టర్ నిజంగా మీరిద్దరూ తండ్రి కొడుకుల్లా ఉన్నారు ఏం చిన్ని అవునన్నయ్య అచ్చంగా ఒక్కలాగే ఉన్నారు గడ్డం కింద ఆ నొక్కు కూడా అమాయకంగా అంది చిరునవ్వు నవ్వారిద్దరు పూర్వజన్మలో తండ్రి కొడుకులేనేమో నవ్వింది మంజు ఈ జన్మలో కూడా దృఢంగా అన్నాడు ఉపేంద్ర ఎక్కడికి వెళ్దాం బీచ్కి అంది మంజు వారం రోజులు గడిచాయి ఉపేంద్ర మోటార్ బైక్ బయట ఆగింది లేచి చూశారు లాయర్ గారు రండి బావగారు రావటమే మానేశారు నవ్వుతూ ఎదురొస్తూ ఆహ్వానించారు ఏం అన్నయ్య గారు మమ్మల్ని మర్చిపోయారా అప్పుడే కొడుకు దగ్గరికి వెళ్ళగానే అదేం మాటమ్మా సొంత చెల్లెల్ని ఎవరైనా మర్చిపోతారా ఆ మాటకు ఆమె హృదయం పరవశించిపోయింది నిలబడ్డారేమోయ్ మీ అన్నయ్యకు ఏదో చేశావుగా పట్టుకురా అరే చేతికి ఆ కట్టేమిటి రాత్రి ఆపిల్ కోస్తుంటే చేయి తెయ్యింది ఏమిటమ్మా చేసింది నా కోసం బావగారు ఆగేట్టు లేరు త్వరగా తేమ్మా జీడిపప్పు మిఠాయి అబ్బా జీడిపప్పు మిఠాయి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా అయితే గుమ్మంలోకి వచ్చిన కుముదిని ఉలిక్కి పడింది వెళ్ళబోయింది వెనక్కి వెళ్తున్నావేం రావదినా నిన్నే తర్వాత వస్తానదిన పరాయి వాళ్ళెవరూ ఇక్కడ మా అన్నగారే కదా రావదినా రామ్మా కుముదా అన్నారు మృదువుగా లాయర్ గారు ఇక తప్పలేదు లోపలికొచ్చింది పెళ్లి కూతురిలా తలవంచుకొని తలెత్తింది ఎదురుగా ఉన్న రాజభూషణ్ చూపులు గుచ్చి చూస్తున్నాయి గబగబ కిచెన్లోకి వెళ్ళిపోయింది ఎవరో తరుముకొస్తున్నట్లుగా ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది ఈశ్వరి నాన్నగారు మీకోసం ఎవరో వచ్చారు మిమ్మల్ని అర్జెంటుగా కలుసుకోవాలట అప్పుడే ట్యూషన్ నుండి వచ్చిన నరేంద్ర గుడ్ ఈవినింగ్ అంకుల్ అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అమ్మా ఒకసారి లారా వస్తున్నా అంటూ నరేన్ గదిలోకి నడిచింది ఐదు నిమిషాలు గడిచినా రాలేదు కప్పులు నిండా నింపిన కాఫీ ఆవిరి రూపంలో చల్లారుతోంది ఈశ్వరి బావగారికి తినాలని లేదట అర్జెంటుగా వెళ్ళిపోవాలట కాఫీ ఇమ్మంటున్నారు కేక వినిపించింది ఇంకో రెండు నిమిషాలు గడిచినా రాలేదు ఈశ్వరి తీసుకెళ్ళిస్తే అమ్మో తనే అరే వన్ మినిట్ బావగారు ఈశ్వరి ఉన్నావా మరో కేక బయట భుజాల నిండా కప్పుకొని ట్రేలో కాఫీ కప్పులు ఉంచుకొని యువతలకు వచ్చింది కళ్ళు వాల్చుకుని టేబుల్ దగ్గరికి వచ్చింది ఏమ్మా నువ్వు తెచ్చావేం నరేన్ పిలిస్తే వదిన వెళ్ళింది ట్రే టేబుల్ మీద ఉంచింది సానుభూతితో కుముదిన వంక చూశారు లాయర్ గారు అమ్మ కుముదా వెళ్ళబోయేది చటుక్కు నాగింది పంచదార పూర్తిగా మర్చిపోయింది మీ వదిన అప్పటికే సగం తాగివేశారు రాజభూషణ్ వెనక్కి తలతిప్పింది మెడమీదుగా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి లోపలికి వెళ్ళి పంచదార గిన్నె స్పూన్తో వచ్చింది అప్పుడే కప్పు సాసర్లో పెడుతున్నాడు రాజభూషణ్ గుండెలను పిండినట్లు అనిపించింది చూసావమ్మా ఎంత వద్దన్నా వినలేదు పూర్తిగా తాగివేశారు బావుగారు కప్పులో పంచదార వేసుకుని స్పూన్తో కలుపుతూ అన్నారు లాయర్ గారు నేను తీపికి దూరమై చాలా రోజులైంది అసలు తీపి అంటేనే అలర్జీ ఎక్సెప్ట్ జీడిపప్పు మిఠాయి అదైనా నా భార్యకు గుర్తుగా ఆ గొంతు విని చలించింది కుముదిని కళ్ళెత్తి చూసింది దూరంగా చూస్తూ కూర్చున్నారు అతని ముఖంలో బాధ స్పష్టంగా కనబడుతోంది లాయర్ గారు బయట నుండి కేక బావగారు ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను నేను వస్త నేను బయట వరకు వస్తాను ఆగండి లాయర్ గారు బయటకు వెళ్ళిపోయారు టేబుల్ మీద వేళ్ళు టకటకమనిపిస్తూ కూర్చుండిపోయాడు రాజభూషణ్ టేబుల్ మీద టక్వని శబ్దమైంది కాఫీ కప్పు పెట్టి వెళ్ళిపోతోంది కుముదిని ఏమండి ఇప్పుడే తాగాను ఇక తాగలేను వెనక్కి తిరిగింది కంటి నిండా నీళ్లు ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో తనకే తెలియదు ఆ కన్నీళ్లు చూసి ఉలిక్కి పడ్డాడు రాజభూషణ్ టేబుల్ దగ్గరికి వచ్చింది దయచేసి కొంచెమైనా తాగండి ఒక అడుగు ముందుకు వేసింది అయ్యో మళ్ళీ మర్చిపోయారు షుగర్ వేయటం నిజంగా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది అచ్చం కల్పనలా ఉంది అనుకున్నారు చెయ్యి నొప్పిగా ఉంది వేస్తారా పంచదారా అటు చూసింది అరచేతి నిండా కట్టుకట్టి ఉంది ఏమైంది చేతికి అప్రయత్నంగా వచ్చింది ఆపిల్కి వస్తుంటే తెగింది ఉపేంద్ర కట్టుకట్టాడు చిన్ని చెంచాలు వేసిందో తనకే తెలియదు అప్పటికే ఆరు చెంచాలు వేశారు అన్నాలు లెక్క పెడుతూ తడబడుతూ తలెత్తింది సూటిగా చూస్తున్నా ఆ చూపులు సూదుల్లా ఇటు తిరిగాడు పూర్తిగా చూడండి కుముదని గారు తోకాడించుకుంటూ వచ్చి ఆర్పేస్ ఆల్సేషన్ డాగ్ బౌమంది కుముదిని మీదికి ఉరికింది పలకరింపుగా అమ్మో అంది వెనక్కి అతని గుండెలకి అంటుకుంది ఒక్క క్షణం చిచి ఏమిటి ఏమిటివాళా ఇంత చనువుగా చేయిచాచి కప్పందుకుని వెళ్లబోయింది టక్కున ఆగిపోయింది అతని కోటు ప్రెస్ బటన్కి చీర కొంగు జాలీగా ఉండే కొన చిక్కుకుంది చూశారా తీసుకొని పోవాలన్నా ఏదో బంధం కలుపుతూనే ఉంటుంది చిరునవ్వుతో తొలగించబోయారు గట్టిగా విదిలించింది రాలేదు కుముదిని దగ్గరగా వచ్చి ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ చూసి బటన్కి ఉన్న కొంగును తొలగించింది భయం భయంగా చూసింది ముసిముసిగా నవ్వారు రాజభూషణ్ తప్పు చేసిన దానిలా తలవంచుకుని లోపలికి నడిచింది కుముదిని ఇదంతా కొద్దిగా తెరిచి ఉన్న కిటికీ నుండి చూస్తున్న నరేన్ ఈశ్వరి నవ్వుకున్నారు ఈశ్వరి వెళ్ళొస్తానమ్మా పిలిచారు నిమిషం తర్వాత నరేన్ ఈశ్వరి గది నుండి బయటకు వచ్చారు నరేన్ ఏదో మనీ విషయం మాట్లాడుతుంటే కుముద ఉంది కదా అని లేట్ చేశాను కాఫీ తాగారా అన్నయ్య తీయగా తాగాను ఏం నరేన్ అంకుల్ని మర్చిపోయావా అంటూ భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నారు మీరే మర్చిపోయారు అంకుల్ మమ్మల్ని ఆంటీ ఒక కప్పు కాఫీ ఇస్తారా నాకు మీ ఆంటీ షుగర్ మర్చిపోతుంది ఆంటీ షుగర్ మర్చిపోకుండా వేయమంటున్నారు అంకుల్ పెద్దగా కేకేస్ చెప్పాడు కుముదిని చేతుల్లో చిరుచమటలు పట్టాయి రాజభూషణ్ లాయర్ గారితో వెళ్ళిపోయారు ఐదు నిమిషాల తర్వాత ఏం వదిన ఎందుకు వచ్చావు ఏమైనా పని మీద అవును వదిన గుడిలో దేవుడికి మందిరానికి రంగులు వేయిస్తున్నారట ఊరేగించటానికి ఏదో రథం తయారు చేస్తున్నారట యాభై రూపాయలు చందా వేస్తానని చెప్పాను బ్యాంకులో డబ్బంతా చిన్ని పేరనే ఉంది గుడి కోసం దాన్ని అడగాలంటే మెల్లగా ఇస్తాను ప్రస్తుతానికి లేవే సాయంత్రం ఇస్తాను సాయంత్రం అవుతూనే ఉందిగా పోనీ రేపే ఇవ్వవదునా అలాగే తప్పకుండా వెళ్ళిపోయింది కుముదిని రాజా రాగానే చెప్పింది ఈ అంతా ఈశ్వరి థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ నువ్వు కూడా చాలా హెల్ప్ చేస్తున్నావు ఆనందంతో ఈశ్వరి చేతులు ఊపేశాడు రాజేష్ కథ కొనసాగుతుంది